రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని నారాయణపేట జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు తిమ్మారెడ్డి డిమాండ్ చేశారు. ఉట్కూర్ మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో యోగ్దుంపూర్, బిజ్వార్, పెద్దజట్రం, అవసలోనిపల్లి గ్రామాల్లో పీఆర్టీయూ ప్రభుత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, హిందీ పండిత్, 2003 డిఎస్పీ వారికి పాత పెన్షన్ వర్తింపు తదితర సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా ఒక ఉపాధ్యాయుల కాలంలో పనిచేస్తూ ఒక 10 నుంచి 15 సంవత్సరాల వరకు మరి అదే కాలంలో పనిచేస్తున్నారు. ఇలా త్వరగా సమస్యలను నివారణ కోరుతా ఉన్నాం. దాంతోపాటు అంతర్ జిల్లా బదిలీ చేయాలనుకుంటున్నాం, సాధారణ బదిలీ చేపట్టాలనుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పెంచిన అందరూ కూడా ఆశిస్తున్నట్టుగా 2010 జులై లోపలే పీఆర్సీ పీరియడ్ అయిపోయింది. మనకు 2 సంవత్సరాల కాలం ఇంకా దాటి 1.5 సంవత్సరాలు తగ్గిస్తున్నారు. దాదాపు కావస్థ ఉండేవాడు. నేను త్వరగా ఈ ప్రభుత్వం ఇప్పుడైనా ముఖ్యమంత్రి చాలు చేసి త్వరగా మరి పీఆర్సీ ప్రకటించాలని, ముఖ్యంగా ప్రధానంగా చాలామంది 2009 తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన చాలామంది ఉపాధ్యాయులు కూడా ఓపీఎస్ లేదు కాబట్టి వారందరూ సిపిఎస్లో ఉన్నారు కాబట్టి మా రాష్ట్ర శాఖ యొక్క ప్రధాన ఉద్దేశం సిపిఎస్ అంతం పీఆర్టీ పంతం అనే నిర్ణయంలో పనిచేస్తున్నాం కాబట్టి వీలైన త్వరగా సిపిఎస్ నిర్మూలించి రద్దు చేసి ఓపీఎస్ ప్రవేశపెట్టాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపైన ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఆలోచన చేసి ఉద్యోగ ఉపాధి పెన్షనర్ల యొక్క ఆశలపై నీళ్లు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు ఈ సమస్యను పరిష్కరిస్తారని పీఆర్టీ సంఘ పక్షాన జిల్లా సంఘ పక్షాన కోరుతా ఉన్నాం.